ఇంకా ఒక్కటి, ఒక మాట, రాత్రి నిన్న రాత్రి ఒక ఫస్ట్ నైట్ జైల్లో గడిపింది కదా, ఫస్ట్ ఒక రోజు జైల్లో గడిపింది కదా, ఆమె ఏం ఆలోచిస్తుంటది జనరల్ గా? ఆ నైట్ కవిత నిన్న నైట్ ఏం ఆలోచించుంటది ఒక్కసారి, ఒక్కసారి క్లియర్ గా చెప్తా, గుర్తుపెట్టుకోరి. మొదటిసారి జైలుకు పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది, బయట ఎన్ని డాంబికాలు చెప్పినా, నిన్న రాత్రి ఒంటరిగా కవిత డిటెన్షన్ సెల్లో రిమాండ్ ఖైదీగా అందులో పడుకుంటే నిద్రపోదు. నాకు తెలిసి నిన్న రాత్రి కవిత నిద్ర కూడా పోలే, నిద్రపోరు. ఇది జైలు, ఇందులో బయటికేం తాళమేస్తారు, బయటికేం తాళమేస్తే సెల్లె లోపట్నే ఉంటది ఒక్కతే. లైట్ వేసి పెడతారు, ఎందుకు వేసి పెడతారు అంటే ఆయన ఏమైనా చేసుకోగల అని పెడతారు అన్నట్టు, సహజంగా అందరికి పెడతారు. ఇందులో కవిత గారు ఉంటారు, ఇక పాపం అమ్మగారి బాధ వర్ణాతీతంగా ఉంటది. ఆ నిన్న నైటు మీరు చూడ్రి, ఇలా మీడియా కూడా కనిపిస్తే ఆ కళ్ళన్నీ ఉబ్బిపోయి నిద్రలేక నిద్రలేమితోటి భయం భయంగా ఉంటది. ఆ క్షణానికి ఏం ఆలోచిస్తుంటది తెలుసా కవిత? నిన్న రాత్రి భోజనం చేసినాక ఏం ఆలోచిస్తుంటదంటే, నేను ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డా, నాకు తెలిసి కన్నీళ్ళు పెట్టుకొని ఉంటుంది. నాకు తెలిసి దించినావా, కొంచెం గుంజు ముక్కు కిందకి. అయితే నిన్న రాత్రి ఏం ఆలోచిస్తుంటదంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే అమ్మా అని అంతర్మదనం స్టార్ట్ అవుతుంది. నిద్రపోదు, పిల్లలు యాదకొస్తుంటారు, కుటుంబం యాదకొస్తుంటుంది, తను సంపాదించిన సంపాదన ఎటుపోతుందో, ఏమవుతుందో, ఎవడు అనుభవిస్తుందో, ఇవన్నీ యాద్ చేసుకొని ఉంటుంది రాత్రి. ఎప్పుడు తెల్లారుతుందా, ప్రతి 10 నిమిషాలకోసారి గడియారాన్ని చూసుకొని ఉంటుంది. ఇల్లుకుంటి కదరా, ప్రతి 10 నిమిషాలకోసారి గడియారాన్ని చూసుకొని ఉంటుంది. ఇది ఇంకొక 2-3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత కామన్ అయిపోతుంది. పక్కన వాళ్ళకి కాసే ఆయ తుమ్ కాసే కౌన్సా కేస్ మే అచ్చా మర్డర్ కేస్ 302 మే అచ్చా ఐసా ఆప్ కిసీ సే కిసీ కామ్ మే ఆయా మేడం ఇధర్ అంటే ఖాళీ జైల్ దేఖ్నే కే లియే మేరా బాప్ నే భేజ్ దియా ఇధర్ తక్ అని చెప్పి ఆడ కూడా డైలాగులు కొడుతుండొచ్చు, కొడితే కానీ ఏం చెప్పినా కూడా ఈమెకు ప్రత్యేక పర్మిషన్లు. ఫస్ట్ జైళ్ళ గురించి మాట్లాడుకుందాం. జైలు ఏంటి? ఒకటి సబ్ జైలు అని ఉంటుందా, జైల్లో రకాలు, సబ్ జైలు, జిల్లా జైలు, ఆ తర్వాత సెంట్రల్ జైలు. ఇవి జైళ్ళలో రకాలు. చాలా మందికి జైలు ఏంటి అన్న ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకున్నాం. సబ్ జైలు ఏదైతే ఉంటుందో రిమాండ్ ఖైదీలను ఉంచేటువంటి ఒక సాధారణ జైలు. ఇందులో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించే వాళ్ళని ఇందులో పెడతారు, అనుభవించే వాళ్ళని ఇందులో పెడతారు. అయితే జిల్లా జైలు ఏదైతే ఉందో, ఈ జిల్లా జైల్లో ఇందులో దాదాపు ఒక 20 మంది కెపాసిటీ ఉంటుంది ఇది, ఈ సబ్ జైలు. ఈ జిల్లా జైలు వచ్చేసి 400 మంది దాకా ఉండేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇందులో శిక్ష పడ్డటువంటి ఖైదీలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్టున్నటువంటి ఉంటారు. ఇక సెంట్రల్ జైలు ఏదైతే ఉందో, ఇది హై సెక్యూరిటీ జైలు అన్నట్టు. ఈ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీలు, ఆ తర్వాత ఇతర పెద్ద నేరాలు చేసిన వాళ్ళంతా ఇల్లు ఉంటారు. ఇగో ఇందులోనే ఉందన్నట్టు కవిత. ఇప్పుడు మన తిహార్ జైలు ఏదైతే ఉందో, తిహార్ జైలు దక్షిణ ఆసియాలో అతిపెద్ద జైలు. ఇది 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఢిల్లీ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిహార్ అనేటువంటి ఊరు దగ్గర ఉంది. తిహార్ అనే ఊరు దగ్గర ఉంది కాబట్టి తిహార్ జైలు అన్నారు. ఇక ఇందులోనే ఈ తిహార్ జైల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి మనీష్ సిసోడియా, ఆ తర్వాత అక్క తమ్ముడు చంద్రశేఖర్ అక్క తమ్ముడు కూడా అలానే ఉండి నేతి డబ్బాలు ఇచ్చినట్టు, అక్క ప్లీజ్ వెల్కమ్ అక్క, నేను నిన్న కలుసుకుంటా అక్క అని చెప్పి చెప్తాను. అయితే ఇందులో దాదాపుగా మహిళలకు సపరేట్ జైలు ఉంటది, పురుషులకు సపరేట్ జైలు ఉంటది అన్నట్టు. ఇందులో వాళ్ళు కలిసేది ఉండదు.
ఇక్కడ కవిత గారు ఉన్నటువంటిది డిటి సిటి తర్వాత ఇవి ఉంటాయి అన్నట్టు. అంటే వీళ్ళు ట్రయల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కన్విక్షన్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి కూడా నెంబర్ కేటాయిస్తారు, వీళ్ళకి నెంబర్ కేటాయిస్తారు, అందరికి నెంబర్ కేటాయిస్తారు. నెంబర్ కేటాయించారు అనేది ఉండదు, అందరికంటూ ఒక నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఇక 5 1 2 3 అనగానే కథం అదే కథ. అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇతర వివరాలు చూసి కొన్ని ప్రత్యేక సౌలతులు కల్పిస్తారు. వాళ్ళకి బెడ్ ఉంటుంది, ఇంటి నుంచి భోజనము, ఆ తర్వాత బెడ్డు, ఆ తర్వాత పుస్తకాలు, ఆ తర్వాత లైబ్రరీ, ఆ తర్వాత టీవీ, ఇవన్నీ ఉంటాయి. ఈ టీవీ ఏదైతే ఉంటుందో, ఈ జైల్లో ఉండేటువంటి టీవీలో దూరదర్శన్ యాదగిరి ఆ తర్వాత ఇంకోటి సప్తగిరి ఇవే వస్తాయి అన్నట్టు. ఈ సప్తగిరి దూరదర్శన్ ఛానల్ వస్తాయి, ఇంకోటి రానియరు. అయితే ఇదో ఈ రకమైనటువంటి ఉంటుంది. సాధారణంగా భోజనం జైళ్లలో భోజనం ఎన్ని గంటలకు పెడతారంటే, డిన్నర్ సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి ఇంకా 4 గంటలకు వస్తుంది. 5 గంటలకు భోజనం, డిన్నరే 5 గంటలకు సాయంత్రం, నైట్ డిన్నర్ 5 గంటలకి 6 గంటలకు లోపటే స్థానం వేస్తారు. కథ 6 గంటలకు లోపటే స్థానం వేస్తారు, ఇక మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు తీస్తారు. 12 గంటలు అందులో ఉండాలి. ఇక అయితే ఇక్కడ కొంతమంది పనులు చేస్తూ ఉంటారు కదా, తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు, గ్రీన్ బట్టలు, తర్వాత బ్లూ కలర్ బట్టలు వేసుకుంటారు. బ్లూ కలర్ బట్టలు వేసుకునేటువంటి ఖైదీలేమో అందులో ఉండే ఫ్యాక్టరీలో పనిచేస్తారు, తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళకేమో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు. ఇక ఇంకో గ్రీన్ కలర్ ఏమో సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు విడుదలకు సిద్ధంగా ఉన్న, అంటే వాళ్ళని జైలు బయటకు కూడా పంపిస్తారు, అట్లా పోయి ఆ పనులను చేసుకొని మళ్ళీ జైల్లోకి వస్తారు అన్నారు. ఇక ఓపెన్ ఎయిర్ జైల్స్ అని ఉంటాయి కొన్ని. మొత్తం భారతదేశంలో 1319 జైళ్ళు ఉన్నాయి, 1319 జైళ్ళు ఉన్నాయి. గోవా అండ్ చండీగఢ్ అతి తక్కువ జైళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇక మన తాను 36 37 ఉన్నట్టున్నాయి మన తెలంగాణ. పెద్ద జైలు అయితే చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు, ఈ రెండు జైళ్ళకి ఇద్దరం పోయొచ్చు. అయితే ఈ జైలు కూడా అనలే, ఈ కుటుంబానికి ఈ జైలు కూడా అనలే, రాసి పెట్టి ఉంది తిహార్ జైలు అని. దానికి ఎవడేం చెప్తాడు, నుషిని మీద రాసి ఉంది అంతే తిహార్ జైలు అని. నేను చెప్తుండగా మన డ్రామారావు కూడా ఈ జైలలో వడితట్టు అయితే కొడతలేడు అంతే. ఎందుకంటే ఈ జైలలో వడితట్టే కొడతలేదు కేసీఆర్ కుటుంబం, అంతా బయట బయటనే వండితట్టు కొడతా ఉంది. ఈ రకంగా జైళ్ల వ్యవస్థ ఉంది. అయితే ఈ వచ్చే నెల 9 తారీఖు వరకు కల్వకుంట్ల కవితను తిహార్ జైల్లో పెట్టుకుని తర్వాత ఆలోచిద్దామని చెప్పని అన్నారు. అయితే ఆమెంటదంటే, నా కొడుకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ కావాలి అని పిటిషన్ వేసుకున్నాడు. కొడుకు పరీక్షలుంటే, ఇదివరకు నీ కొడుకు పరీక్షలు ఉన్నప్పుడు నువ్వు అమెరికా తిరగబోతివి, లండన్ పోతివి, అటు పోతివి, ఇటు పోతివి, అప్పుడు కొడుకు పరీక్షలు యాదికి రాలి, ఇప్పుడు కొడుకు పరీక్షలు యాదికి వస్తావు. చూసినావా కవితమ్మ ఎట్లుంటుందో, మీరు మందిని జైళ్ళల్లో పెట్టినప్పుడు మీకు తెలవలే, ఇది అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు మీకు తెలవలే, ఇప్పుడు అనుభవిస్తావురు, ఇంకా అనుభవించేది ఉన్నది. మీరు ఇప్పుడు కూడా తెలంగాణ జనము అయ్యో పాపం అరెస్ట్ చేసినట అన్నోడు లేడు ఇప్పుడు, అయ్యో ఎవరన్నా కనీసం ఎంత లంగాన కానీ ఎంత దొంగన కానీ, ఇప్పుడు రాజ్యపూజ్యం ఒకటి అవమానం 6 ఉన్నా కూడా ఓ లెక్క. ఈయననేమో నీకేమో రాజ్యపూజ్యం 0 అవమానం 60 ఉన్న తల్లి, అంతే నీ పరిస్థితి. ఏదో పంతులు గారు చెప్తా ఉండే చెప్తారు, మీ అన్న కూడా ఏ కేసులో రాబోతా ఉన్నాడంటే, ఇగో ఈ కేసు ఏది మూడో నేత్రము తెలిసింది తెలుస్తాడు అని చెప్తాడు. నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖర్ రావు గారి కూడా 3వ నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ గది మీ కథ మీరు చెప్తారు తల్లి.